फ्रेंड्स वेलकम टू सीरियल अड्डा करीशी लाइब्रेरी एदो बुक्स चूस्तू उंटाडु अंत वस्तर अड़की वस्तु करीशी चूसी हेलो सार मीर कोंचेम पक्कक तप्पुकुंटे नेनु बुक्स तीसुकोवालनि अंटुंदि ई करीशी तप्पुकोकपोते अनि अंटाडु वस्तारा तप्पुकोकपोते एमुंदि इलानि तीसुकुंटानु अनि चेप्पि दग्गरिकि वस्तुंटे एय अनि चेप्पि पक्कक जरुगुताडु इक वस्तारा बुक्स चूसुकुंटू नव्वुकुंटू उंटुंदि नाकु तेलुसु ऋषि सार मिम्मल्नि एला मार्चुकोवालो अनि चेप्पि అంతలోనే ఇక కబోర్డ్ షెల్ఫ్ కిందకి పడబోతుండగా ఇక రిషి ఏయ్ వస్తారా అని చెప్పి పక్కకు లాగుతాడు. దాంతో ఇక వస్తారా రిషి ఒకరినొకరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటారు. ఆ తర్వాత రిషి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ప్రమాదాలని కొని తెచ్చుకోకు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వస్తారా మీరు పక్కనుండగా నాకేం జరుగుతుంది సార్, ఆయన నాకేదన్నా అయితే మీరు ఎంతలా విలువెళ్ళాడిపోతున్నారో నాకు తెలుస్తుంది, కానీ మీ ఫీలింగ్స్ని మనసులోనే అణచిపెట్టుకుంటున్నారు సార్. మిమ్మల్ని ఎలా మార్చాలో నాకు తెలుసు, మీరే మిమ్మల్ని ఎలా పార్టిసిపేట్ చేయించాలో కూడా నాకు తెలుసు అని చెప్పి వసుధర చాలా హ్యాపీగా ఇక రిషిలో మార్పు తీసుకొని రావాలని అలాగే మార్పు వచ్చేంత వరకు నేను ఇలానే ఎదురు చూస్తానని ఆలోచించుకుంటూ ఉంటుంది నవ్వుకుంటూ. సీన్ కట్ చేస్తే రిషి ఇక లైబ్రరీ నుంచి బయటికి వస్తూ ఉండగా అంతలోనే ఏంజల్ తనకి ఎదురు పడుతుంది. ఇక రిషి చూడడు, ఏంజల్ ఏ రిషి అని చెప్పి పిలుస్తుంది. ఇక రిషి ఏంజల్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంటే నేనేం కావాలని ఇక్కడికి రాలేదు, అలాగే నన్ను వస్తారా ఎందుకో రమ్మని చెప్పిందని అంటుంది. రిషి వస్తారా రమ్మందా ఎందుకు అని అడుగుతుంటే ఏంటి రిషి ఎందుకు ఏమిటి అని తెలియదని అంటున్నాను కదా, ఎక్కడికో బయటికి వెళ్ళాలని చెప్పింది అని చెప్పి అంటుంది. దాంతో రిషి బయటికి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ అనుకుంటూ ఉన్నాడు. ఇక ఏంజల్ రిషి నీకేమన్నా వర్క్ ఉందా అని అడుగుతుంది. లేదు అని చెప్పడంతో నువ్వు కూడా రావచ్చు కదా అని అడుగుతుంది. దాంతో రిషి నేను రాను అని అంటాడు. ఇక అలాగే వస్తారా నిన్ను పిలిచింది నన్ను కాదు కదా అనడంతో అయితే ఒకవేళ వస్తారా పిలిస్తే వస్తావా అని మాట్లాడుతూ ఉండగా ఇక వస్తారా అక్కడికి వస్తుంది. దాంతో ఇక ఏంజల్ అదిగో వస్తారా కూడా వచ్చింది, వస్తారా పిలిస్తే వస్తావా అని అడుగుతుంటే నాకు వర్క్ ఉందని అంటాడు. ఏంజల్ ఇప్పుడే వర్క్ లేదన్నా వస్తారా నువ్వు పిలువు వస్తారా అని అంటుంటే నువ్వు పిలిస్తేనే రాలేదు నేను పిలిస్తే వస్తారా అని చెప్పి అంటూ ఉండగా ఇక పక్క నుంచి ప్యూన్ వీళ్ళ ముగ్గురిని గమనిస్తూ వీళ్ళ సంగతి చెప్తానని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. రిషి మాత్రం వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు వస్తారకి మెసేజ్ చేసి అడగనా అని అనుకుంటూ అయినా నాకేం అవసరం అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు.